హాయ్ ఫ్రెండ్స్, నయనతార, సత్యరాజ్, వినయ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించిన, అశ్విన్ శర్వణన్ దర్శకత్వం వహించిన సినిమా కనెక్ట్. ఈ సినిమాని ప్రత్యేకంగా 99 నిమిషాలు మాత్రమే చిత్రీకరించారు. అది కూడా వితౌట్ ఇంటర్వెల్ ఈ సినిమా ప్రదర్శించబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. జోసెఫ్ అనే డాక్టర్కి సూసాన్ అనే భార్య, యానా అనే కూతురు ఉంటారు. సూజన్ ఆర్థర్ కూతురు. ఆర్థర్ ఎవరో కాదు, మన కట్టప్ప. అయితే అనుకోకుండా లాక్డౌన్ వచ్చి పడుతుంది. లాక్డౌన్ వచ్చి అందరి జీవితాలు తారుమారైపోతాయి. ఎవరింట్లో వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇంతలో డాక్టర్ జోసెఫ్, అంటే నయనతార భర్త, కోవిడ్ వచ్చి చనిపోతాడు. ఆ టైంలోనే యానా తండ్రి తనకు అన్ని విధాలా సపోర్ట్ చేసి మ్యూజిక్ పరంగా కూడా తనని వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటాడు. తండ్రి అంటే చాలా ఇష్టపడుతుంది యానా. కానీ సడన్గా డాక్టర్ జోసెఫ్ చనిపోవడంతో యానా మనస్తాపానికి గురవుతుంది. ఒయిజా బోర్డ్ అనే బోర్డుతో తండ్రి ఆత్మతో మాట్లాడాలనుకుంటుంది. ఇక్కడే వస్తుంది అసలు చిక్కు. తండ్రి ఆత్మ కాకుండా వేరొక దెయ్యం ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ఆనాలో దూరుతుంది. ఆనాలో ఉన్న దెయ్యాన్ని వదిలించడానికి సూజన్ బొంబాయిలో ఉన్న ఫాదర్ అనుపమ్ ఖేర్ని దించుతుంది. ఈ ఫాదర్ ఆన్లైన్లోనే చేతబడి చేసి యానాని కాపాడాడా లేదా అన్నది మిగిలిన కథ. మీరందరూ అశ్విన్ శర్వణన్ ఫస్ట్ ఫిలిం మయూరి ముందే చూసుంటారు. ఫ్యాంటాస్టిక్ హారర్ సినిమా అది. ఆ సినిమాని అర్ధరాత్రి పూట లైట్స్ ఆఫ్ చేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి, అదిరిపోతుంది ఆ సినిమా. ఆ సినిమాని అశ్విన్ శర్వణనే డైరెక్ట్ చేశాడు. అందులో నయనతారే హీరోయిన్. ఈ సినిమా కూడా అతనే డైరెక్ట్ చేశాడు. ఫోటోగ్రఫీ చాలా క్లాస్గా ఉంటుంది. టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా ఉంటుంది ఈ సినిమా. కాస్ట్యూమ్స్ కానీ కలరింగ్ కానీ అదిరిపోతుంది ఈ సినిమా. కొంతలో కొంత ది కంజూరింగ్ ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది ఈ సినిమా అంతా. సినిమా చూస్తున్నప్పుడు అక్కడక్కడ ఒళ్ళు గగరపరిచే సన్నివేశాలు వస్తాయి. సౌండింగ్ చాలా బాగుంటుంది. దెయ్యాల సినిమాలకి విజువల్ కంటే సౌండే భయంకరంగా ఉంటుంది. ఈ సినిమాలో దర్శకుడు దెయ్యాన్ని పాత సినిమాల్లో దెయ్యాల టైప్లో చూపించలేదు. పాత దెయ్యం సినిమాల్లో దెయ్యం బాడీలోకి దూరిన తర్వాత ఆ బాడీని హింసిస్తాయి. అయితే ఈ సినిమాలో అటువంటి బీభత్సాలు ఉండవు. దెయ్యాన్ని వెరైటీగా చూపించాడు. అలాగే దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ను కూడా చూపించలేదు. దానివల్ల ప్రేక్షకులు అంతగా దెయ్యానికి కనెక్ట్ అవ్వలేరు. కథ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండు. అయినా ఇది చాలా తక్కువ టైంలో చెప్పాలనుకోవడం విశేషం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా మణికంఠన్ కెమెరా వర్క్ హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాకి. కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగుంటుంది. వినయ్ రాయ్, హనీ అన్ అఫీసా, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ వాళ్ళ పాత్రలకు న్యాయం చేయగా నయనతార మాత్రం అద్భుతంగా యాక్ట్ చేసింది. తన కూతురు బాధలో ఉండగా, వాళ్ళందరూ లాక్డౌన్లో ఉండగా, ఒకవైపు కరోనా మనుషుల్ని తినేస్తూ ఉండగా కూడా తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తల్లి ఏం చేసింది అన్నది తెర మీద స్పష్టంగా చూపించింది నయనతార. సచిన్ సుధాకరన్ అందించిన సౌండ్ డిజైన్, హరిహరన్ అందించిన సౌండ్ డిజైన్ ఈ సినిమాకి స్పెషల్గా చెప్పుకోవాలి. అలాగే మణికంఠన్ అందించిన కెమెరా, ఈ రెండు లేకపోతే ఈ సినిమాని మనం భరించలేం. కానీ అద్భుతంగా పర్ఫామ్ చేశారు నయనతార. సూపర్ స్టార్ అనిపించుకుంది. సత్యరాజ్ పాత్ర చాలా చిన్నదే, కానీ బాగా నటించాడు ఆయన. ఈ సినిమాని ప్రభాస్ సంస్థ యువీ క్రియేషన్స్ తెలుగులో విడుదల చేయడం విశేషం. ఇంటర్వెల్లే లేని ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?